నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. ఎన్నికల ప్రధాన అధికారిని కలిసిన తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు హావభావాలు చూస్తుంటే ఓడిపోతామన్న భయం ఆయన కళ్లల్లో స్పష్టంగా కనబడుతుందన్నారు. సర్వీస్ రూల్స్ కు విరుద్ధంగా వెంకట్రామరెడ్డి తీరు ఉంది, చాలా అత్యుత్సాహంగా పనిచేస్తున్నాడన్నారు. జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయడమే లక్ష్యమని చెబుతున్నాడు. ఆయన లక్ష్యం ఏంటో త్వరలో తేలనుందన్నారు. వాళ్ళ మీద కూడా దాడి చేస్తూ ఏదో ఎలక్షన్ కమిషన్ని పత్రికలు ఏదో మీడియా ఏదో తప్పు చెప్పినట్టు, అక్కడ రామయ్య గారు చెప్పినట్టుగా బాడీలో అసోసియేషన్లో ఎవరి సంతకాలు లేకుండా ఏకపక్షంగా విజయవాడ కమిషనర్ లేఖనే వదలటం జరిగింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అట్లాగే 5 వీడియో క్లిప్పింగ్స్ జగన్మోహన్ రెడ్డి ఇవ్వటం జరిగింది. ఏ విధంగా చాలా ఓటమి భయంతో ఫ్రస్ట్రేషన్తో ఇవాళ ఆయన వ్యాఖ్యలు కనపడుతూ ఉన్నాయి. చాలా అడ్డగోలుగా మాట్లాడుతూ ఉన్నాడు. హావభావాలు, సినిమా యాక్టింగ్, దుగ్ధ ఓడిపోతున్నాం అనే భయం, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో కనపడుతూ ఉన్నాయి. అవన్నీ కూడా డీటెయిల్గా మొత్తం అంతా కూడా వీడియో క్లిప్పింగ్స్ లాగా ఇవ్వటం జరిగింది. అలాగే వెంకటరామరెడ్డి ఇక్కడ మరి ఒక అసోసియేషన్ మరి ఏదైతే సర్కారీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఇతను వల్ల ఆర్టీసీ ఎంప్లాయీస్ సస్పెండ్ అయ్యారు, కానీ ఇతను మాత్రం ఇంకా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటూ ఇంకా నేను మాట్లాడతాను వెళ్తాననే మాటలు బయటకు వస్తూ ఉన్నాయి. దాని మీద కూడా సర్వీస్ రూల్స్కి అగేనెస్ట్గా ఆ కార్యక్రమాలు జరిగినాయి. అట్లాగే నిన్న డీజీపీ గారిని కలిసి ఇమ్మీడియట్గా మీ కార్యాలయం నుంచి తెప్పించి ఇస్తే పోటీ చేసే అభ్యర్థులకి 26 జిల్లాల సమాచారం కింద స్థాయి ఎస్పీల దగ్గర నుంచి, డీఎస్పీల దగ్గర నుంచి, పోలీస్ స్టేషన్ నుంచి రావాలంటే జాతీయ అధ్యక్షుల వారు అప్లై చేస్తేనే ఇన్ని రోజులు కూడా సగం జిల్లాలు రాలేదు. ఈ మిగతా అభ్యర్థుల పరిస్థితి ఎలా ఉంటుందో దాని మీద డీజీపీ గారితో పాటు ఈరోజు సీఈఓ గారు కూడా ఇచ్చి మీ కార్యాలయం నుంచి కూడా దీన్ని మరి పరిశీలి చేయకపోతే మరి త్వరితగతంగా వచ్చే పరిస్థితి ఉండదని కూడా తెలియజేశారు. సరే, వెంకటరామరెడ్డి ఉద్యోగుల సమస్యల గురించి మేము మాట్లాడుకోవడానికి మాత్రమే కరపత్రాలు ఇచ్చి వైసీపీ కరపత్రాలు ఇవ్వని లేదు కదా. కోడ్ ఏమన్నట్లయితే ఎంసీ కోడ్ ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు నువ్వు కరపత్రాలుగా పంచుతావు, చాలా అత్యుత్సాహంగా పనిచేస్తాడు వెంకటరామరెడ్డి తెలుసు, మా డిపార్ట్మెంట్ చేసేవాడు ఇంతకుముందు, కాబట్టి తప్పకుండా సర్వీస్ రూల్స్కి అగెనెస్ట్గా పనిచేశాడు అనుభవిస్తాడు. జగన్ సీఎం చేయడం లక్ష్యం అని చెప్తున్నాడు, లక్ష్యం ఉండాలి ఆయన లక్ష్యం సాధించాడు. నీ లక్ష్యం తొందరలో తేల్పు సార్. ఆయన సెక్రటరేట్ ఎంప్లాయీస్ అధ్యక్షుడు,